చందమామ సినిమా తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన విలేజ్ నేపథ్యం, గ్రామీణ నేపథ్యం, కుటుంబ బాంధవ్యాలు, సంబంధాలు, మన లోపల ఉండే మానవత్వానికి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే మన లోపల ఉండే ప్రతి ఒక్క ఎమోషన్ని పోర్ట్రేట్ చేసే విధంగా గోవిందులు అందరూ వాడే సినిమాలో కథాపరంగా తీర్చిదిద్దారు. సో ఒక అద్భుతమైన ఇది ఇది దాదాపు నాకు తెలిసి ఇంకొక 40-50 వేలు చెప్పుకుంటారు. ఒకప్పుడు కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, లేకపోతే చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు, విశ్వనాథ్ గారు, బాబు గారు చేసిన సినిమాల గురించి చెప్పుకున్నట్టే ఈ గోవిందన్ అందరివాడలో సినిమా గురించి కూడా 10 తరాలు చెప్పుకునే సినిమా అవుతుంది. అంత అద్భుతంగా కృష్ణవంశి గారు తీశారు. గోవిందుడు అందరి వాడలే ఒక అచ్చ తెలుగు సంక్రాంతి పండుగ లాంటి సినిమా. కృష్ణవంశీ గారు ఎప్పుడు ఏం చేసినాగా ఒక విభిన్నంగా ఉంటుంది, ఆయనదైన ఒక ప్రత్యేక శైలి కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది, మన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఒకటి రాయించారు. సో ఒక దాదాపు ఒక 4 రోజులు వ్యవధి తీసుకుని నాకు ముందు కూలంకషంగా విషయం అంతా వివరించారు. సో హీరో యొక్క మైండ్ సెట్, ఆయన క్యారెక్టరైజేషను, సినిమాలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి విషయాన్ని హీరో మైండ్ సెట్ మాట్లాడుతున్నట్టుగా, ఆయన తన యొక్క దృక్పథాన్ని మాట్లాడుతున్నట్టుగా చెప్తూ సినిమాలో మౌలికమైనటువంటి విషయాన్ని కూడా అందులో పొందుపరిచే విధంగా ఒక మంచి, అంటే ఒక సెలబ్రేషన్, అంటే తన జీవితమే ఒక సెలబ్రేషన్, ఆల్వేస్ నవ్వుతూ ఉండే మనిషి, సంతోషంతో ఉండే మనిషి, తన చుట్టుపక్కల వాతావరణం సంతోషంగా ఉంచేటువంటి ఒక మనస్తత్వం. అందరిని కలుపుకోవాలనుకుంటున్నాడు, అందరిని కలపాలనుకుంటున్నాడు, అందరు కలిపి ఒక చోట ఉండాలనుకుంటున్నాడు. సో దానికి సంబంధించింది ఏదన్నా వస్తే బాగుంటుంది, అదే అతను చేస్తున్నాడు కాబట్టి. ఇది హీరో క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ని హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కింద చేద్దాం. 10 సీన్లు 15 సీన్లు చేసేదానికంటే ఒక సాంగ్లో చెప్దామని రామ్ జోగశాస్త్రి గారిని పిలిచారు. అందుకనే ప్రతి చోట నాకే స్వాగతం, అందిస్తుంది జీవితం అని ఎండ్ చేశాను. అంటే మన లైఫ్ అంత డిజైరబుల్గా, అంత వెల్కమ్బుల్గా ఉండాలి. ఎప్పుడైనా సరే 10 మంది అసహించుకునేలాగా ఉండకూడదు, 10 మంది వద్దనుకునేలాగా ఉండకూడదు, 10 మంది కావాలనుకునేలాగా ఉండాలి. అది అదే హీరో క్యారెక్టర్, 10 మందిని కావాలి అని అనుకోవాలి మనల్ని అని. సో దానికోసమే ఆ లైన్ మీద బేస్ చేసి వెళ్ళి, అందులో నాకు బాగా నచ్చిన లైన్, ఆకలి నిద్ర ఊపిరిలాగా సంతోషాన్ని కూడా కోరుకోండి. అప్పుడు ఆకలి కానీ నిద్ర కానీ ఊపిరి కానీ మనిషికి కంపల్సరీ కావాల్సిన ఎలిమెంట్స్, ఇందులో ఏది లేకుండా చచ్చిపోతారు మనిషి. అలాగే సంతోషం కూడా కావాలని కోరుకో అని చెప్తాడు. ఆకలి నిద్ర ఊపిరి మాదిరి కోడుగా కోరుకో సంతోషాన్ని కూడా. తర్వాత 2వ చరణంలో వంశీ గారు చెప్పి రాయించుకున్న చరణం అది, అంటే ఒక కుటుంబం మౌలికంగా బేసికల్గా ఒక యూనిట్గా ఒక కుటుంబం బాగుంటే అని కొన్ని కోట్ల కుటుంబాలు, కొన్ని కోటి కోట్ల కుటుంబాలు కలిసి ప్రపంచమంతా సంతోషంగా ఉంటుంది. సో ప్రపంచమంతా సంతోషంగా ఉండాలంటే ముందు బేసిక్గా కుటుంబ స్థాయిలో చాలా సంతోషంగా ఉండాలి, అందరూ శాంతిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఈ పాయింట్, సో నేను అనుకునేటువంటి మాటని నానే వాళ్ళుగా మార్చుకుంటే ఏర్పడేటువంటి బంధమే కుటుంబం అని చెప్తూ 4 గోడల్ని మనం ఇల్లు అనుకోలేము, 4 మనసులను ఒకటి చేద్దాం. సంతోషం నా చుట్టూ ఉండే లోకం అన్న మాటలో నా హీరో క్యారెక్టర్స్ మొత్తం వచ్చిందని చెప్పేసి ఆయన ఇష్టపడి ఈ పాటను రాయించుకున్నారు. సో నిజంగా ఆయనతో రాయటం ఒక మంచి ఎక్స్పీరియన్స్. అలాగే యువన్ శంకర్ రాజా గారి మ్యూజిక్, యువన్ శంకర్ రాజా గారికి ఒక స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలోను. టీజర్ చూస్తే ఆ ఫస్ట్ లైన్ వచ్చినప్పుడు వెనకాల లండన్ బ్రిడ్జ్ బ్యాక్ డ్రాప్లో తీశారు, అది నిజంగా అద్భుతంగా తీశారు కృష్ణవంశీ గారు, ఆయనకు పర్సనల్గా థ్యాంక్స్. అలాగే కృష్ణవంశీ గారు పాట నాకు రాయమని ఇస్తూ చాలా జాగ్రత్తగా రాయాలి, తక్కువ సమయం ఉంది, హీరో గారు చెప్పారు మీ పేరు, రామ్ చరణ్ గారు మిమ్మల్ని సజెస్ట్ చేశారు, సో జాగ్రత్తగా రాయండి అని చెప్పారు. నిజంగా ఈ ప్లాట్ఫామ్ ద్వారా పర్సనల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రామ్ చరణ్ గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ప్రతి చోట నాకే స్వాగతం, అందిస్తోంది జీవితం, వంచిస్తోంది అమృతం, సంతోషం నా చుట్టూ ఉండే లోకం, చిరునవ్వే నీ చేసే
చేసే సంతకం. సినిమాకి నేను రాసినటువంటి పాట గురించి ఎన్నో జ్ఞాపకాలు వస్తున్నాయి. చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ నేను కూర్చుని మద్రాసులో కూర్చున్నాం, హైదరాబాద్లో కూర్చున్నాం, 3-4 సార్లు డిస్కషన్ చేసుకున్నాం. ఒక 28 రోజులు కష్టపడినటువంటి పాట ఇటీవల ఈ ఒక్క పాటే. మామూలుగా మేము ఏ పాటకైనా 3 రోజుల కంటే ఎక్కువ తీసుకుంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పాట కోసం 28 రోజులు ఈ పాట మదనంలో కూర్చోవాల్సి వచ్చింది. ఈ పాట తపస్సులోకి వెళ్ళాల్సి వచ్చింది. పాట రాయించేటప్పుడు ఆయన చెప్పే విధానంలోనే కథ చెబుతాడు, ఆ తర్వాత తను రాయించాల్సినటువంటి లేయర్స్ చెప్తాడు ఆయన. ఈ సినిమాలో ఈ పాటకు నాకు చాలా కాంప్లికేటెడ్గా చెప్పాడు. అంటే అసలు సమన్వయం చేసుకోవడానికి వీలుగానంత ఒక పజిల్ లాగా నాకు ఇచ్చినాడు. ఏమంటాడు, అమ్మాయి గురించి చెప్పినట్టు ఉండాలి, జీవితం గురించి చెప్పినట్టు ఉండాలి, అమ్మాయిని జీవితాన్ని, జీవితంలో వచ్చే కష్టాలని, నష్టాలని, బాధల్ని, దుఃఖాలని కలగలిపినట్టు ఉండాలి, పండగల్ని కూడా మర్చిపోవద్దు, పండగల్ని కూడా ఈ పాటలోనే ఏకం చేయాలి, పైగా ఈ పాట చూస్తే ఒక అమ్మాయి గురించి చెప్తున్నాడేమో అన్నట్టుగా ఉండాలి. ప్రకాష్ రాజ్ చేసిన బాలరాజ్ క్యారెక్టరైజేషన్, జీవితం అనేది చాలా అందమైంది, ప్రపంచం అనేది ఇంకా అందమైంది, దీన్ని మనం జాగ్రత్తగా తీసుకెళ్లాలనుకునే, జన్మకు ఒక సార్థకత ఉండాలనుకునే ఒక క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ పాట పాడితే ఎలాంటి పాట పాడతాడు, అందమైన అమ్మాయి గురించి ముసలోడు పాట పాడుతున్నాడు అనే ఫీల్ తీసుకొచ్చే, మనకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఆ అందమైన అమ్మాయి అనేది మామూలు రెగ్యులర్ ఆడపిల్ల కాదు, మనిషి జీవితం అని చెప్పి దాని నుంచి తీసుకెళ్దాం. ఇప్పుడు పాపం దగ్గర దగ్గర ఒక 12-13 వెర్షన్స్ రాశాడు. ఏది ఓకే అవ్వదు, ఇది కాదు అది కాదు, ఏదో రావాలి, ఏం వస్తుంది అంటే ఫైనల్గా ఒకరోజు మామూలుగా మాట్లాడతా చెప్పాడు, నీలిరంగు చీరలోన అంటే చందమామని ఆకాశాన్ని నీలిరంగు చీరతో పోల్చి అందులో చందమామని అమ్మాయి కింద ఆ లైన్ చెప్పగానే అబ్బా భలే ఉంది అశోక్ ఇది పొసిడ్ అయిపోదామని ఆ లైన్ని పట్టుకుని అక్కడి నుంచి డ్రా చేసుకుంటూ వెళ్ళాడు. అందుకనే నడుముని ఇంద్రధనుస్తో పోల్చాడు, 7 రంగులున్న నడుము అన్నాడు. అంటే ఆకాశంలో ఇంద్రధనస్సు ఫామ్ అయితే అది అమ్మాయి నడుము కింద ఉంటే ఎలా ఉంటుంది, ఆ ఇంద్రధనస్సు నడుము ఉన్న అమ్మాయి తిప్పుతో ఉంటే ఎలా ఉంటుంది, అది కిందకి దిగి వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పట్టుకో ఉంటాం అనే ఒక గొప్ప వైభవమైన అత్యంత సుందరమైన ఒక భావుకత భలే నచ్చింది నాకు. కరెక్ట్, బాలరాజు అనేవాడు పాడితే ఇలాగే పాడతాడు, ఇది కరెక్ట్, ఓకే చేద్దాం. నేను నీలి రంగు చీరలోన సందమామ నీవె జాణ ఎట్ట నిన్ను అందుకోనే 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదాన నిన్ను ఎట్టాదుముకోనే. ముద్దులిచ్చి మురిపిస్తావు, కౌగులిచ్చి కౌగులిస్తావు, కవ్వించి కౌగులిస్తావు, అంతలోనే జారిపోతాము అన్నాం. పాదరసం లాంటిది స్త్రీ, పాలరాతి శిల్పము స్త్రీయే, పాదరసం లాంటిది స్త్రీయే. పాదరాతి శిల్పం అనే భ్రమలో చాలామంది ఉంటాం, తీరా పట్టుకోబోతే ఏమాత్రం చిక్కనటువంటి పాదరసం లాగా పారిపోతుంది, చిక్కదు. చరణంలో ఉన్నటువంటి లాస్ట్ 4 లైన్లో, పల్లవిలో ఉన్న 4 లైన్లు చెప్పేసరికి, ఆ అనుపల్లవిలో చెప్పేసరికి ఆలింగనం చేసుకున్నాడు, కౌగిలించుకున్నాడు కృష్ణవంశీ. చరణానికి వచ్చేసరికి కష్టం గురించి చెప్పాలి, సుఖం గురించి చెప్పాలి. రాక రాకని కై వచ్చే పున్నమంటి పున్నది చిన్నది ఇచ్చే కౌగిలింతే బతుకున వచ్చే సుఖం అనుకో. ఎదురే వచ్చి ముల్లు
మాట చెప్పేసరికి కష్టాల్లో ఉన్నవాడు ఎంత రిలాక్స్గా ఫీల్ అవుతాడు. చిన్న అమ్మాయి ఇచ్చేటువంటి చిన్న బాధే కదరా ఈ కష్టం అనుకుని ఎంత రిలాక్స్ అవుతాడు. ఓ పెద్ద భయంకరమైన పోలికలు లేకుండా ఒక అమ్మాయి యొక్క రెండు షేపులు, రెండు షేడ్స్ ఇచ్చి కష్ట సుఖాల గురించి చెప్పావు. ఒక గొప్ప సందేశం ఇవ్వాలి, బట్ అది సందేశంలా ఉండకూడదు అని అక్కడ నేను పండగల్ని మేళవించుకున్నాను. సాహసాల పొలమే దున్ని పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుంది. ఈ క్రెడిట్ యువన్ శంకర్ గారికి ఉంటుంది, కృష్ణవంశీ గారికి ఉంటుంది, ఆ సినిమాలో ఈ పాటలో అభినయించిన రామ్ చరణ్ తేజ గారికి, ఆ హీరోకి, ఆ ప్రకాష్ రాజ్ గారికి, ఆ కెమెరామెన్కి, వీళ్ళందరికీ చెందుతుంది. పెద్ద హీరో కాబట్టి, పెద్ద హీరో ఆల్రెడీ ఒక ట్రెండ్కి అలవాటు పడిపోయినాడు. తన కొత్త ఏరియాకి తీసుకొచ్చి చేయిస్తున్నాం. కొత్తగా ఉండాలి, మన కల్చర్ ఉండాలి, ప్లస్ ఇవాల్టి జనరేషను యూత్కి అలవాటు పడినా లేకపోతే కావాలనుకునే ఎలిమెంట్స్ ఉన్న పాట ఉండాలి. చరణ్ కాబట్టి కంపల్సరీ ఒక డాన్స్ నెంబర్ ఉండాలి. ఫ్యామిలీ కాబట్టి కంపల్సరీ ఒక ఫంక్షన్ సాంగ్ ఉండాలి. ఈ రిస్ట్రిక్షన్ ఇలాగ ఆలోచించుకుంటే వెళ్ళి ఒక్కోదాన్ని ఒక్కదాన్ని డీల్ చేసుకుంటాం. ఫస్ట్లో అయితే ఒక 16 సిచ్యువేషన్స్ వచ్చినాయి సాంగ్స్కి, ఈ సినిమాలో. అంటే ఎవరికి చెప్పలేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చెప్తే గుండె అయిపోతుంది రైబాబు అని అంటే దాని నుంచి చేసుకుంటూ వచ్చి 6 సిచ్యువేషన్స్ ఫైనలైజ్ చేసాం.